హలో రుకుస్ కిచెన్ మేం పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో ఎవరివా నేను మీ స్వప్న అండి ఇవాళ బెండి మసాలా ఎలా చేయాలో చూద్దామండి రెగ్యులర్ కర్రీస్కి తిని బోర్ కొట్టినప్పుడు కొన్ని ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే సో అందరికీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది సో ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ అవసరం లేదండి చిన్నకప్పుడు పల్లీలు వేయించేసేసుకొని తొక్క తీసుకున్న పల్లీలు అండి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసేసుకోండి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేయండి జీలకర్ర పొడి గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి జీలకర్ర పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మనకు కర్రీ వేయించేసేసుకొని పొడి చేసేసుకొని వేసుకోండి అలాగే ఇక్కడ కొబ్బరి పొడి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం కొబ్బరే పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి పల్లీలు కూడా ఇంచుమించు అంతే అండి ఒక చిన్న టీ స్పూన్ మనకు నువ్వుల పొడి జస్ట్ ఇది టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసమే అండి తర్వాత సరిపడా పసుపు ఉప్పు కారం కూడా తగినంత వేసేసేయండి మనకు ఈ మసాలా పౌడర్కి ఎంత పడుతుందో అంత మనం కారం బదులు ఎన్ని మిరపకాయలు కూడా వాడుకోవచ్చు అండి వేయించేసేసుకొని కారం మనకి చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి కారం యూస్ చేశాను సరిపడా ఉప్పు కారం కూడా గ్రేవీకి సరిపడా ఈ మసాలా పౌడర్కి సరిపడా వేసేసుకొని ఫ్రెష్ కొత్తిమీర ఉంటే వేసేసుకోండి ఇది మా ఇంట్లో వచ్చిన కొత్తిమీరే అండి బ్యాకెడ్లో వచ్చింది సో అదే తీసి వేసాను నేను సో ఇదంతా కూడా చూస్తున్నారు కదా మిక్సీ పట్టేసాను ఇలా పౌడర్ లాగా అయిపోయింది పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఒక టూ ఇంచెస్గా కట్ చేసేసుకోండి కొంచెం చిన్నగా ఉంటే బాగోదండి టూ ఇంచెస్ ముక్కలుగా ఉంటే బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడ్ అయ్యాక కొంచెం ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది బెండకాయ ముక్కల్ని బ్యాచెస్గా టూ టైమ్స్లో వేసేసుకోండి ఏ వేస్తే మనకు ఒకసారి కలపడం కొంచెం ఇబ్బంది అవి కొంచెం అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి ఇంకో బ్యాచ్ వేసేసేయండి చూస్తున్నారు కదా ఫ్రెష్గా లేత బెండకాయలు ఎలా ఉంటున్నాయో ఇలాంటి వాటితో కనుక చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి మనకు కర్రీ సో రెండు మూడు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలపాలండి అందులో ఉన్న గింజలు బయటకు వస్తే మాత్రం కర్రీ అస్సలు బాగోదు ఇవి పక్కా పాటించాల్సిన టిప్స్ అండి మూత పెట్టేసేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి చాలా అంటే డెలికేట్గా కుక్ చేయాలి బెండకాయని లేదంటే మనకు అంత టేస్టీగా అనిపించదు చూస్తున్నారా అంత కుక్ అవుతుంది కదా సో ఇంకా కుక్ అవ్వాలి ఒక పాయింట్ వచ్చాక ఇలా కుక్ అయ్యాక మనము ఉప్పు యాడ్ చేసేసేయండి ఓన్లీ బెండ ముక్కలకి సరిపడా ఉప్పు ఎందుకంటే మనం మసాలా పౌడర్లో కూడా వేసాం కాబట్టి ఇది కూడా ఇందులో కూడా సేమ్ ఉప్పు కారం పసుపు వేసేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలండి మనకు బెండకాయలు కుక్ అయ్యాయి అనే మనకు తెలుస్తుంది మనకు తెలిసిపోతుంది కొద్దిగా కారం కూడా వేసేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయండి చూస్తున్నారు కదా ఎందుకంటే మనకు మసాలా పౌడర్కి వేసేసి ముక్కలకు అంతగా పట్టుకోదండి అందరం చేసే తప్పు ఇదే కాబట్టి ముక్కలకు కూడా కాస్త వేసుకొని అప్పుడు గ్రేవీ యాడ్ చేస్తే త్వరగా మనకు మంచి మంచి టేస్ట్ వస్తుంది బెండకాయ కర్రీకి సో ఇప్పుడు ఆ మసాలా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా వేసేసి మెల్లిగా ఫోల్డ్ చేస్తూ కలిపేయండి కర్రీని బాగా మనం చేస్తే మెత్తగా నొజ్జు అయిపోతాయండి ఆ ముక్కలు విడివిడిగా మనకు పొడి పొడిలాడుతూ కర్రీ రాదు సో అలా వస్తేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది మరొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పౌడర్ వేసాం కదా అది పచ్చివాసన ఉండకుండా నీళ్ళ మూత పెట్టి కుక్ చేస్తే ఏంటంటే అది ఆవిరితోటి బాగా కుక్ అవుతుందండి మనకు చూసారా ఇలా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ స్టేజ్లో కొద్దిగా కరివేపాకు రెబ్బలు అలాగే కొత్తిమీర రెబ్బలు కూడా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చపాతీలోకి చాలా బాగుంటుందండి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే మాత్రం వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా సూపర్ ఉంటుంది బెండి మసాలా ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ చేసి పెట్టచ్చు సో ఇంకెందుకు లేట్ అయ్యండి చేసేయండి మరి ఇంకా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పక్కా పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్